పని ఫ్యాన్ ఆపి పని ఫ్యాన్ ఆపి నేను ఆర్డర్ చేస్తున్నా. నా ఏజెన్సీస్ నాకు ఉన్నాయి. నిన్న మొన్న మా పిఏనే వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే 1000 రూపాయలు తీసుకున్నాను. పని ఎక్కడున్నా ఎవరికి ఇచ్చావు డబ్బులు? ఎవరు అడిగారు? పిలవండి సార్, పిలవండి సార్, మీరు పరిగెడ వాళ్ళందరినీ పిలవండి సార్. ఇక్కడ తీసుకున్నారంట. ఆ సర్టిఫికేట్ డేట్ చూడండి, చూపించండి డేట్, చూపించండి డేట్, చూపించండి. ఎక్కడున్నారు? సంబంధం లేదు, పోలీసు కాదు, మొత్తం అనవసరం తిట్టాను. ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చినా ఈ దగ్గర వెళ్తే మీరు అడగని కట్టమన్నారు. మా పిఏ వచ్చి అబ్బాయి కొద్దిగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తే 1000 రూపాయలు పిఏ దగ్గర నేను వసూలు చేసిన. మీరు సామాన్యుల దగ్గర ఇంకేం చేస్తున్నారు? అసలు ఏమైపోతుంది ఇక్కడ వ్యవస్థ? ఎవరు దీనికి బాధ్యత? దీని బయట ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఇమీడియట్ గా ఆ అవుట్సోర్సింగ్ లో డబ్బులు ఎవరు తీసుకున్నాడో వాడి పేరేంటి, అతని పేరేంటి? ఇమీడియట్ గా అతను ఉండడానికి వీల్లేదు. ఇంకా నా నోటీస్ లో 3 ఉన్నారు ఇక్కడ. నేను మళ్ళా వస్తాను, ఏదో రోజు వస్తాను, ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను. ఏదో రూపంలో ఏదో పని మీద వస్తారు. నా మనుషులు కాదో మీకు తెలియదు, కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ 3 నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా ఈ కరప్షన్ ఆపండి. ఈ కరప్షన్ చేసేటట్టు ఇక్కడ ఇంక పనికిరాదు. చెప్పండి, 1000 రూపాయలు ఇస్తున్నాను సిక్టర్ అంటే ఇవన్నీ మామూలు. ఎవరు సిక్ట్ అయితే 1000 రూపాయలు ఇచ్చామండి అంటే ఇవన్నీ మామూలు వెళ్ళి తెలిసి వెళ్ళాను. చెప్తున్నా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఆ రోజు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మీరు వసూలు చేసేదానికైతే ఎందుకండి? ఇంకా మీరు ఇక్కడ అన్ఫిట్ అయిపోతారు. నేను నాకు ఆల్రెడీ 3 నేమ్స్ ఉన్నాయి. నేను మళ్ళా వచ్చి ఈరోజు అడ్రస్ చేస్తున్నా. నేను మళ్ళా వచ్చి ఆ 3 పేర్లు చెప్పిన తర్వాత వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఇక్కడ పనిచేయడానికి ఉండదు. మీరు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అందరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసేయండి. ఆ టీమ్ టీమ్ మొత్తం అవుట్ సోర్సింగ్ మార్చేయండి.